నమస్తే టీవీ టూ తెలంగాణ వార్తలకు స్వాగతం. సూర్యాపేట జిల్లా చివ్వెంబలం మండలం లక్ష్మీనాయక్ తాండా గ్రామ పంచాయతీలో సర్పంచ్ దారావత్ సుజాత వెంకన్న ఆధ్వర్యంలో పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి గ్రీష్మ, గూగులోతు, రేడియో నాయక్ నాగు తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా మంచి చేపడుతున్నాం. నా పేరు గ్రీష్మ, నేను లక్ష్మీనాయక్ తాండా పంచాయతీ సెక్రటరీని, సూర్యాపేట జిల్లా చివ్వెంబలం మండలం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టిన 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం మా గ్రామంలో చాలా అద్భుతంగా చేస్తున్నాము. చాలా వరకు ఇంతకుముందు పల్లె ప్రగతి ఏంటంటే ఎవరైనా పట్టించుకోకపోయేది, కానీ ఇప్పుడు అందరూ సీరియస్గా ప్రతి ఒక్క జీపీకి స్పెషల్ ఆఫీసర్ని ఇచ్చి 24 అవర్స్ కూడా గ్రామ పంచాయతీలోనే ఉండి వర్క్ చేపిస్తున్నాము. సో చాలా వరకు అభివృద్ధి చెందాయి. ఏది మన పచ్చదనానికి కానీ, లేకపోతే మిషన్ భగీరథ, ఇవన్నీ చాలా అభివృద్ధి, చాలా వరకు పల్లెల్లో అభివృద్ధి కనిపిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా కూడా ఇంకా చాలా అభివృద్ధి జరిగింది. మేము కూడా మా సర్పంచ్ గారు, మా ఫీల్డ్ అసిస్టెంట్లు, మా గ్రామ ప్రజలు అందరూ కలిసి సమన్వయంతో కలిసి మేము మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పోలమల్ల గ్రామంలో సర్పంచ్ చిలువేరు భవాని లింగరాజు ఆధ్వర్యంలో పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లక్ష్మి, గ్రామ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రణాళికలో భాగంగా ఫస్ట్ రోజు పనులు గుర్తించడం జరిగింది. దాంట్లో హెనుకుడు గుంటలు, రోడ్లు క్లీన్ చేయడం, మొత్తం పాత ఇల్లు కూలగొట్టడం, డంపింగ్ యాడ్ ఒకటి, నర్సరీ, ఇవన్నీ గుర్తించడం జరిగింది. దాంట్లో మ్యాక్సిమం అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఒక నర్సరీ ఒకటి చేంజ్ చేసి దాగింది. అది ఈరోజు మొత్తం ఒక క్లీన్ చేయించడం జరిగింది. ఆ చెట్లన్నీ కూడా తీసుకురావడానికి ట్రాక్టర్లు అందుబాటులో లేక నర్సరీ ఒకటి కొంచెం పెండింగ్లో ఆగిపోయింది. మిగిలిన పనులన్నీ సరిగ్గా అయిపోయినాయి. ఒక మొరం ఒకటి దొరకక మొరం పోపించడం లేదు. ప్రజెంట్ అయితే అన్నీ కంప్లీట్ అయినట్టు. ఇంకా వచ్చేసి న్యూ ఎస్సీ కాలనీలో మెయిన్ రోడ్ ఒకటి అయిపోయింది. లోపల సందులన్నీ అయిపోయినాయి. ఈ చెత్త మొత్తం తీసుకెళ్తే ఇది కూడా క్లీనింగ్ అయిపోద్ది. మొత్తం ప్రజెంట్ పని మేము అనుకున్న వరకు మొత్తం అయిపోయినట్టయి. సూర్యాపేట జిల్లా మందిరాల మండలం కేంద్రంలో సర్పంచ్ శ్రీమతి ఇంతియాజ్మాజ్ రజక్ ఆధ్వర్యంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి శ్రీనివాస్, రాంపాక నాగరాజు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఇంతియాజ్ ఖాతూన్, నేను గ్రామ సర్పంచ్ని. నా 2వ విడత 10 రోజుల పల్లె ప్రగతి కార్యక్రమంలో మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 30 రోజుల ప్రణాళికల కార్యక్రమం పెట్టిన తర్వాత 30 రోజుల ప్రణాళికల భాగంగా మద్రాల గ్రామంలో ఉన్నటువంటి అనేక పురాతన సమస్యలు మొత్తం కూడా పరిష్కారం దాదాపుగా చేసుకున్నాం. ఉదాహరణకి గత కొన్ని సంవత్సరాల నుండి చడావుబడి నిరుపయోగపడి పాఠశాలల బిల్డింగ్ కూడా 30 రూపాయలు కూలగొట్టుకున్నాం. పరిశుభ్రంగా పిల్లలు కూడా మంచిగా ఉన్నటువంటి వాతావరణం. దాంట్లో భాగంగా మళ్ళీ మిగిలిపోయినటువంటి 30 రూపాయలు మిగిలిపోయినటువంటి సమస్యల కొరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే 10 రోజుల ప్రణాళికను ఆదేశించారో ఆదేశానుసారం మద్రాల గ్రామ పంచాయతీ పక్షాన 2వ తరగతి గ్రామ సభ ఏర్పాటు చేసుకొని 30 రోజుల ప్రణాళికలో భాగంగా చేసినటువంటి పనులు, పోగా మిగిలిపోయినటువంటి పనులను గుర్తించి రోజువారీగా కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి మద్రాల గ్రామ ప్రజలందరికీ తెలుసు. నిన్న రాష్ట్ర కజారా శాఖ మాత్రం కూడా మా గ్రామాన్ని సంతోషించడం జరిగింది. వారిలో కొన్ని సూచనలు, సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఈ 3 రోజులలో ఆ మిగిలిపోయినటువంటి సమస్యలు అన్ని కూడా ఒక్కొక్కటిగా పరిష్కారం చేసుకోవడానికి మద్రాల గ్రామ పంచాయతీ సభ్యులు కానివ్వండి, సర్పంచ్ గారు కానీ ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా సరే ఇది నిరంతర ప్రక్రియ. ఈ 10 రోజులలో పూర్తిగా సమస్య పరిష్కారం అయిపోయినా అనుకున్నప్పటికీ ఒక టైం ఆన్ ప్రోగ్రామ్లో పెట్టుకుంటున్నాం కాబట్టి
అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మధ్యలో గ్రామ ప్రజలు కూడా దయచేసి సర్పంచ్ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నా. సూర్యాపేట జిల్లా మందిరాల మండలం చందుపట్ల గ్రామ పంచాయతీలో సర్పంచ్ రాణి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి తరుణ్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పేరు కస్తూరి రాణి అండి. మాది మద్రాల మండలం చందుపట్ల గ్రామం సూర్యాపేట జిల్లా. పనులు చేయగా ఇక మిగతా పనులు ఈ 10 రోజుల్లో చేస్తున్నామండి. మేము డంపింగ్ యాడ్ చేశాము, అలాగే నర్సరీ ఓపెన్ చేసినాము, అలాగే ఎస్సీ కాలనీలో మరం పోయించుదామని అనుకుంటున్నామండి. ఈ 10 రోజుల ప్రణాళికలో అన్ని పనులు ముగించామండి. ప్రణాళికలో చేసిన పనులు ఈ 10 రోజుల ప్రణాళికలో మిగతా పనులను గుర్తించడం జరిగింది. అట్టి పనులు ఎస్సీ కాలనీలో మొరం పోయించడం, వీధులు అన్ని వీధులను శుభ్రం చేయటం కొరకు, ప్లస్ పిచ్చి మొక్కలు తొలగించడం, మురుగు కాలువలు పూడిక తీయటం కొరకు గుర్తించడం జరిగింది. అటు పనుల్లో భాగంగా అన్ని వీధుల వెంబడి స్విచ్ సెట్లు తొలగించడం జరిగింది. అదేవిధంగా అన్ని పదార్థాలలో ప్లాస్టిక్ కలెక్ట్ చేసి ఆఫీసులో నిల్వ చేయడం జరిగింది. డంపింగ్ యార్డు పూర్తి చేయడం జరిగింది. నర్సరీ పనులు కూడా ప్రారంభం చేసినాము. బ్యాగులు ఫిల్లింగ్ చేస్తున్నాము. శ్మశాన వాటిక కూడా ఈరోజు ఎంఆర్ఓ గారు రావడం జరిగింది. శ్మశాన వాటికకు స్థల పరిశీలన చేసి స్థలాన్ని నిర్ణయించడం జరిగింది. అటు స్థలంలో రేపు శంకుస్థాపన చేయడం కొరకు పంచాయరాజ్ గారు కూడా వస్తున్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం రామోజీ తాండవ్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ రజనీ వెంకన్న ఆధ్వర్యంలో పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పార్వతి నరసింహ, గ్రామ కార్యదర్శి లింగయ్య, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మండలంలో రామోసండ అనే గ్రామం మొదటగా నేను జనవరి 6కి నన్ను ఏకగ్రీవం చేయడం జరిగింది. మంత్రి గారి మన జగదీశ్వర రెడ్డి మంత్రి గారి సహకారంతో ఆ ఏకగ్రీవం అయిన అమౌంట్ వచ్చినా కూడా మేము మా గ్రామాన్ని మంచి అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాం. ప్రస్తుతం మాకు స్ట్రీట్ లైట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఓకే, మళ్ళీ మన బజార్లు అన్నీ క్లీన్ చేయించినాం సార్. మనం మురి కాలువలు కూడా నీట్గానే ఉన్నాయి, అన్నీ నీట్గా చేయించినాము. శ్మశానం వాటిక ప్లస్ డంపింగ్ యార్డ్ అనేది అది కొంచెం పెండింగ్లో ఉంది, అది కూడా స్టార్ట్ చేస్తాం మేము. రెడ్డి గారి సహకారంతో మా గ్రామాన్ని మంచి అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాను. వారి యొక్క సహకారం చాలా అవసరం అని నేను ఈ మీటింగ్లో అంటే ఈ మంత్రి గారి సహకారంతో మా గ్రామాన్ని మంచి అభివృద్ధి పదంలో నడుచుకుంటానని వినియోగించుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణలో మన రామోజీసండ గ్రామ పంచాయతీ పరిధిలో రోడ్లు క్లియర్ చేయించడం, మురికి కాలువలు పుడక తీయించడం, అవసరం ఉన్న చోట మొరం పోయించడం, గ్రామానికి అవసరమైన అభివృద్ధి పనులైన వైకుంఠధామం డంపింగ్ యార్డు సంబంధిత అభివృద్ధి కార్యక్రమాలని అన్నీ క్లియర్ చేస్తున్నాం. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం దాచారం గ్రామంలో సర్పంచ్ సయ్యద్ మొహమ్మద్ అలీ ఆధ్వర్యంలో పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి ఫర్హీన్, ప్రత్యేక అధికారి మల్లయ్య, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గ్రామం దాచారం మండలం ఆత్మకూరు, సయ్యద్ మొహమ్మద్ అలీ నా పేరు. గ్రామ సర్పంచ్ మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన కట్టుదేశం ఒట్ల పర్ఫెక్ట్గా పనులని చేసినాం. పల్లె ప్రగతి 2వసారి స్టార్ట్ చేస్తున్నాం. కొంత పని అయిపోవచ్చు ఈ వారం రోజుల పనిలో వాడవాలని ఆ ప్లాస్టిక్ కాగితాలు ఎగరటం, ప్లస్ ఇంకా డంపింగ్ యార్డు పింపోయడం చేయించడం స్టార్ట్ చేసేది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి 2వ విడతలో భాగంగా దాచారం గ్రామంలో నేను సెక్రటరీ అండి. పనులు చేయిస్తున్నాము, మురికాలు తీయించటము, చెత్త చెదారం మొత్తం తరలించడం డంపింగ్ యార్డ్కి, నెక్స్ట్ మన రోడ్లు ఊడ్పించటము మొత్తం పనులు అయిపోతున్నాయి. ఇంకా 2 రోజులే టైం ఉంది. ఇంకా క్రిమిటోరియం ఒకటి, డంపింగ్ యార్డ్ ఒకటి ఫైనల్ చేయాల్సి ఉంది. అది ల్యాండ్ క్లీన్ చేసే ప్రాసెస్లోనే ఉంది, అది కూడా కంప్లీట్ చేయడానికి చేస్తామండి. ఏర్పాటు చేసినామండి. అక్కడ మన ఒక 5-6 వీధులలో గూనెలు కూడా పెట్టించినాము. తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా చేసి డంపింగ్ యార్డ్కి తరలిస్తున్నాము. నెక్స్ట్ సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం ఆల్గునూర్ గ్రామంలో సర్పంచ్ పట్టేటి వినోద్ ఆధ్వర్యంలో పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి వెంకట్రెడ్డి, ప్రత్యేక అధికారి పద్మశ్రీ, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నూతనకల్ మండలం ఆల్గునూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మాట్లాడుతున్నాం.
పల్లెప్రగతి రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో మేము రోడ్డు క్లీనింగ్ చేసుకున్నాం, వీధి లైట్లు కంప్లీట్ అయిపోయినాయి, డ్రైనేజీ కంప్లీట్ చేసుకున్నాము, మరి హరితహారం కూడా మట్టి తొలిచ్చుకొని ముక్కలు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. రోడ్లు మాకు రోడ్డు అవసరం సరిగా లేదు, ఇంకా డ్రైనేజీ కూడా కొత్త డ్రైనేజీ కావాలి, రోడ్లు సీసీ రోడ్లు కావాలి. ప్రస్తుతానికి మాత్రం గ్రామంలో పారిశుద్ధం కంప్లీట్ అయిపోయింది. ఇంకా డంపింగ్ యార్డు మొదలు ముగ్గు పోసుకున్నాం, రేపు కానీ మొదలు పెడతాం. శ్మశాన వాటికి కూడా రేపు మార్కింగ్ ఇస్తున్నారు. సరే వెంటనే అది పన్ను ముహూర్తం చేసుకుంటాం, తొండ పెట్టుకుంటాం. సీసీలో అసలు ఊళ్ళో కొత్త గ్రామ పంచాయతీ పనులు ఏమైనా స్పెషల్ నిధులు ఉంటే తప్పితే మేము చేసుకుని ఇప్పుడు ఉన్న బడ్జెట్లో ఏం పనులు చేసుకున్న పరిస్థితి లేదు. వచ్చిన బడ్జెట్ మాకు ట్రాక్టర్లు అంటున్నారు, ఆ ట్రాక్టర్లకు పోతుంది. మాకు బడ్జెట్ విషయంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. బడ్జెట్ కొత్త గ్రామ పంచాయతీ కాబట్టి కొత్త స్పెషల్గా నిధులు ఇచ్చి గ్రామానికి సహకరిస్తే మేము గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుంటాం మా కొత్త గ్రామ పంచాయతీ. నిరంతర సమాచారానికే చూస్తూనే ఉండండి టీవీ2 తెలంగాణ, నిరుపేదలకు నిలువెత్తు సాక్ష్యం.